హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లయన్ టీవీ. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లయన్ టీవీ. ప్రస్తుతం హైదరాబాద్లో భారీ వర్షాల కారణంగా అక్కడ వరదలు బీభత్సం చేస్తున్న సంగతి మనందరికీ తెలిసినదే. దాదాపు 23.47 సెంటీమీటర్ల వర్షపాతంతో హైదరాబాద్లోని మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తూ దాదాపు హైదరాబాద్లోని లోతట్టు మరియు దిగువ ప్రాంతాలు నీటి ప్రవాహానికి అక్కడి జనాల వాసులు ఎంతగానో ఇబ్బంది పడుతున్న సంగతి మనందరికీ తెలిసినదే. అయితే హైదరాబాద్ ప్రజలను ఇంతలా భయభ్రాంతులకి గురి చేస్తున్న ఈ భారీ వరదలకు అసలైన కారణమేంటి, అసలు దీనికంతా ఎవరు బాధ్యులో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆ సంపూర్ణమైన సమాచారాన్ని మేము ఈ వీడియోలో చూపిస్తాం, రండి. నిజానికి హైదరాబాద్లో ఇలాంటి వర్షపాతం నమోదు కావడం ఇది మొదటిసారి కాదు. 1907లో ఇంతకన్నా భారీ వర్షాలు పడి దాదాపుగా హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేశాయి. అయితే ప్రస్తుతం అదే తరహాలో భారీ వర్షాల కారణంగా మరోసారి హైదరాబాద్ ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడాల్సి వచ్చింది. అయితే దీనికి అసలైన కారణం ఏంటి అంటే, ముందు హైదరాబాద్ నగరంలో దాదాపుగా 375 చెరువులు ఉండేవట. కానీ ప్రస్తుతం ఇప్పుడు కేవలం 174 చెరువులు మాత్రమే ఉన్నాయి. కానీ దాంట్లో పనికొచ్చేవి మాత్రం కేవలం 92 చెరువులే. 308 చెరువుల నుంచి ప్రస్తుతం 92 చెరువులకు వచ్చేసింది హైదరాబాద్ నగరం. చాలా కబ్జాలు మరియు అక్కడక్కడ భూస్థలాలు కబ్జాలు చేసి పెద్ద పెద్ద భవనాలు నిర్మాణం చేయడం చేతనే ఈ యొక్క చెరువుల సంఖ్య దారుణంగా తగ్గిపోయింది. అందుకారణంగానే ఈ వరదలు వచ్చినప్పుడు ఆ నీళ్లు చెరువులోకి పోవడానికి స్థలం చాలక రోడ్లపైనే నదుల్లా వరదలు భారీ బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఈ భూ కబ్జాలపైన రాజకీయ నాయకులు మరియు పోలీస్ శాఖ నిఘా పెట్టి ఉన్నట్లయితే ఇప్పుడు హైదరాబాద్కి ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇందులో చాలా బాధాకరమైనది ఏంటంటే, చాలా పేదవాళ్ళు మొత్తం దిగువ ప్రాంతాలు మరియు లోతట్టు ప్రాంతాల్లో తమ నివాసాలను ఏర్పరచుకున్నారు. ఈ వారి వర్షాలకు మరియు వరద కారణంగా ఇప్పటికే చాలామంది ఇళ్ళు కూడా కంపించిపోయి దాదాపుగా ఎటూ సహాయం పొందలేని పరిస్థితిలో ఉన్నారు. చూశారుగా ఫ్రెండ్స్, మనవంతు సహాయంగా ఏదైనా కాస్త డబ్బును తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు అందచేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. అలాగే మరెన్నో ఇలాంటి ఆసక్తికరమైన తాజా అప్డేట్స్ పొందడానికి తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలుపుతూ ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.